Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీ టీడీపీలో ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేది ఎవరికి? ఏపీలో 2024 ఎన్నికల మూడు వచ్చేసింది. ఎవరు గెలుస్తారు, సీఎం అయ్యేది ఎవరు అన్న చర్చలు అయితే గట్టిగానే సాగుతున్నాయి. ఇక అధికార వైసీపీ మళ్లీ మేమే అంటోంది. ఆ దిశగా ఆ పార్టీ తన వంతు ప్రయత్నాలు చేసుకుంటోంది. టీడీపీ అయితే తమను జనాలే గెలిపిస్తారని ధీమాగా ఉంది. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ అరాచక పాలనను జనాలకు రుచి చూపించిందని, ఇక తామే ఏపీలో బెస్ట్ ఆల్టర్నేషన్ అని టీడీపీ బలంగా నమ్ముతోంది. జనసేన విషయానికి వస్తే వైసీపీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాదు అనేశారు పవన్ కళ్యాణ్. ఆ విషయం మాత్రం తాను ఖచ్చితంగా చెప్పగలనని ఇటీవల పార్టీ మీటింగ్లోనే ఆయన బిగ్ సౌండ్ చేశారు. ఇక ప్రజాప్రభుత్వం వస్తుంది అని పవన్ చెబుతున్నారు. అంటే అది విపక్షాల ప్రభుత్వమా జనసేన సర్కార్నా అన్నది అయితే క్లారిటీ లేదు. మొత్తానికి జగన్ మాజీ అవుతారన్నది జనసేనాని ధీమా. ఇవన్నీ పక్కన పెడితే రాజకీయాలలో సెంటిమెంట్లు ఎక్కువ, వాటిని నేతలు ఖచ్చితంగా పాటిస్తారు కూడా. పాదయాత్రను చేసి వైఎస్ఆర్ సీఎం అయ్యారు. జగన్ కూడా తండ్రిని అనుసరించి పాదయాత్ర చేశారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఇక 2009 ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ వరుసగా మరోసారి గెలిచారు. ఇప్పుడు ఆ సెంటిమెంట్ వైసీపీకి కూడా వర్కౌట్ అవుతుందని పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. ప్రతి విషయంలో వైఎస్ఆర్తో పోలికి పెట్టి చూసుకునే అలవాటు ఉన్న వైసీపీకి వైఎస్ఆర్ లక్ కూడా అలాగే తమకు కలిసి వస్తుందన్న నమ్మకం ఉందట. వైఎస్ఆర్ 2004 అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని, దాంతో విపక్షాలన్నీ కలిసి మహాకూటమిని 2009 ఎన్నికల ముందు ఏర్పాటు చేసినా అధికారంలోకి రాలేకపోయారని గుర్తు చేస్తున్నారు. ఇక విభజన ఏపీలో కూడా వైఎస్ఆర్ మాదిరిగానే జగన్ కూడా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, ఇంకా ఆయన కంటే ఎక్కువగా చేస్తున్నారని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. మరోవైపు చూస్తే 2024 ఎన్నికల ముందు మహాకూటమిని చంద్రబాబు ఏర్పాటు చేస్తారని వార్తలు వస్తున్నాయి. అలా జరిగినా కూడా వైసీపీదే విజయమని ఆ పార్టీ నాయకులు బల్లగొద్దుతున్నారు. వైఎస్ఆర్ అయినా జగన్ అయినా ఒకసారి సీఎం అయితే వారిని మాజీలను చేయడం విపక్షాలకు కష్టమని కూడా ఆ పార్టీ నాయకులు అంటున్నారు. జనాలతో ఎమోషనల్ బాండేజీ వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఉందని, దాంతో విజయం మీద డౌట్లయితే అసలు లేవని అంటున్నారు. ఇక టీడీపీ విషయంలో చూస్తే విజయం ఖాయమని తలుస్తున్నా ఎక్కడో ఏదో మూలన యాంటీ సెంటిమెంట్ బెంగ కూడా ఉందట. చంద్రబాబు 2009 ఎన్నికలలో రెండవ మారు ఓడిపోయారు. నాడు సీట్లు ఓట్లు పెరిగాయి కానీ అధికారం మాత్రం టీడీపీకి దక్కలేదు. ఇప్పుడు కూడా దగ్గరకు వచ్చి పవర్ చేజారిపోతుందా అన్న సంశయాలైతే ఎక్కడో గట్టిగానే కొడుతున్నాయట. దానికి సామాజిక ఈక్వేషన్స్, రాజకీయ అనుకూలతల కంటే కూడా యాంటీ సెంటిమెంట్ మీద ఉన్న డౌట్లే కారణమంటున్నారు. చంద్రబాబు నేతృత్వాన టీడీపీ ఒకసారి ఓడితే రెండుసార్లు మళ్లీ పవర్లోకి రాలేదు అన్న చరిత్ర చెప్పిన పాఠాలకు వల్లెవేస్తూ తమ్ముళ్ళు కూడా కలవరపడుతున్నారట. అయితే ఇక్కడ సెంటిమెంట్ల కంటే జనం ఓటే ప్రధానం, గెలిపించేది ప్రజలు. అందువల్ల వైఎస్ఆర్ మాదిరిగా తాము రెండవసారి అధికారంలోకి వస్తామని వైసీపీ మురిసినా లేక సెకండ్ టైం అటెంప్ట్ ఎప్పుడూ ఫెయిల్ అని టీడీపీలో ఎంతో కొంత బెంగ ఉన్నా అవన్నీ తప్పు అని నిరూపించే శక్తి జనాలకే ఉంది అంటున్నారు. మొత్తానికి 2024 ఎన్నికల ఫలితాలను ఈ సెంటిమెంట్తో కూడా ముడిపెట్టి చూడాల్సి ఉంటుందేమో.